ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ప్లేస్ ఏదైనా బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. జూన్12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రాంగణంలో ఎక్కడ చూసినా ఈ నన్నమూరి నటసింహమే కనిపించారు. ఏపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మిగిలిన మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కార్యక్రమం ప్రారంభానికి ముందు బాలకృష్ణ చేసిన సందడి మామూలుగా లేదు. వచ్చిన అతిథులను ఆహ్వానిస్తూ పలకరిస్తూ హడావిడిగా కనిపించారు. ఇదే సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. నందమూరి ఆడపడుచులు పురంధేశ్వరి, భువనేశ్వరి ఇద్దరూ కలిసి సభావేదికపైకి వచ్చారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి కూర్చున్న తర్వాత వేదికపైకి వచ్చిన బాలకృష్ణ సోదరిని పలకరించి భావ గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తూ చెల్లెలి నుదుటిపై ముద్దు పెట్టారు. భువనేశ్వరి కూడా సోదరుడిని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ తర్వాత పురంధేశ్వరిని కూడా ప్రత్యేకంగా పలకరించారు. చిరంజీవి, రజనీకాంత్ సహా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ప్రముఖులు అందరినీ పేరు పేరున పలకరిస్తూ సందడిగా తిరిగారు బాలకృష్ణ. మెగాస్టార్ చిరంజీవి రాగానే చేతులు కలిపి స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. అలాగే రజనీకాంత్తో చేతులు కలిపి తమ స్నేహాన్ని తెలుపుకున్నారు. అల్లుడు నారా లోకేష్ని ఆశీర్వదించారు. సోదరీమణులు భువనేశ్వరి, పురంధేశ్వరిని ఆప్యాయంగా పలకరించారు. ఇలా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎటు చూసినా బాలకృష్ణ కనిపించారు. నందమూరి అందగాడు, సినీ రంగంలో లెజెండ్గా వెలుగుతున్న బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. తండ్రి ఎన్టీఆర్ లెగసీని పుణికి పుచ్చుకొని అటు ఇండస్ట్రీలో ఇటు రాజకీయాల్లో ఓటమి లేకుండా సాగిపోతున్నారు. 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ 3 సార్లు, అన్న హరికృష్ణ 1సారి గెలిచిన హిందూపూర్ సీట్ నుంచి పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. 2019లో జగన్ వేవ్ బలంగా వీచిన టైంలోనూ ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి టీడీపీ గెలిచిన 2 సీట్లలో బాలయ్యది 1 కావటం విశేషం. హిందూపురం టీడీపీకి బలమైన సీటు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ మరో పార్టీ గెలిచిన దాఖలాలు లేవు.